హాయ్ అండి అందరికీ. టైటిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయింటుంది దాట్ దిస్ బ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ ఇండిపెండెంట్ హౌసెస్. ఎలా ఉంటుంది, వాటి కాస్ట్ ఎంత, అసలు ఐడియా రావడం కోసం నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఏంటంటే ఇంకా ఏం ఫైనలైజ్ అవ్వలేదు, జస్ట్ లైక్ దట్ చూస్తున్నాను అనమాట సరదాగా టైంపాస్ కోసం ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అలా నేను చూస్తున్నాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద విల్లా. ఇవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. ఇప్పుడు ఫ్లాట్ కొంతమందికి ఫ్లాట్స్ నచ్చదు, సో ఎందుకంటే మనకి పైన కట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి. కానీ కొన్ని ఏంటంటే విల్లాస్ ఇలా కట్టిస్తున్నారు, సో ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అనమాట. సో ఇది చూస్తుంటే సెమీ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది. మంచిగా స్పేషియస్ కిచెన్, తర్వాత 2 బెడ్రూమ్స్ అనేది ఇచ్చారు, తర్వాత డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది. సో ఈ బెడ్రూమ్ లోపల కూడా ఇంకో వాష్రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఇదంతా చూసుకున్నట్లయితే బాగుంటుంది. ఎవరికైనా ఇండిపెండెంట్ హౌస్ తక్కువ ఏరియాలో కావాలి అని అంటే చూడొచ్చు. మెటీరియల్ అదంతా మనం దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అంటే కూడా పాసిబుల్ ఉంది. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ 99 లాక్స్ దాకా ఉందండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే. ఇంకా మనకు పైన కూడా కావాలి అంటే ఇంకొక 30 లాక్స్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. నేను ఇంకా ఫాల్ సీలింగ్ కూడా వాళ్ళే వేసిస్తున్నారు. మంజీరా ఉందా లేదా చూడాలి మనము, డ్రైనేజ్ ఉందా లేదా చూడాలి, రోడ్స్ బాగున్నాయా లేవా చూడాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది హోమ్ ఏంటంటే డ్యూప్లెక్స్ అనమాట, సైడ్ నుంచి ఇలా ఉంది. సో నేను జస్ట్ లైక్ దట్ షేర్ చేస్తున్నాను. ఇంకా కన్స్ట్రక్షన్ అంత అవ్వలేదు కానీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు షో లైక్ మీ అండ్ మై హస్బెండ్ విఆర్ జస్ట్ గోయింగ్. సో మనము ఇల్లు తీసుకోవాలి అని ఉన్నప్పుడు క్రైటీరియా ఏంటి తెలుసా అండి, పక్కన ఎలా ఉంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లొకాలిటీ డెవలప్డా కాదా, ఇట్ షుడెంట్ బీ లైక్ ఇప్పుడు ఒక బస్తీలాగా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటికల్లీ కొంచెం వైబ్ బాగోదు. రోడ్స్ ఉండాలి, దట్ ఈస్ మినిమం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూస్తున్నాము, ఎంతైనా డేంజరే కొంచెం నైట్ 9:30 అయిందనుకోండి, అక్కడ ఏం పాములు ఉంటాయో ఏముంటాయో తెలియదు కదా. సో పక్కన డెవలప్మెంట్ ఉండి ఒక మంచి కాలనీ లాగా ఉండి అక్కడ అన్ని బేసిక్ అమ్యూనిటీస్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండి హాస్పిటల్ అన్నా లేకపోతే స్కూల్స్ అన్నా గ్రాసరీ స్టోర్స్ వెజిటబుల్ మార్కెట్ ఇవన్నిటికీ దగ్గరలో ఉన్నాయనుకోండి ఒక ఇల్లు అనేది చాలా బాగుంటుంది. అందుకే చాలామందికి ఇవన్నీ క్రైటీరియా మ్యాచ్ అవ్వకుండా ఫ్లాట్స్లో తీసేసుకొని సెట్ అయిపోతున్నారనమాట. సో ఇప్పుడు నేను లోపల ఎంత బాగుందో చూపిస్తున్నాను. ఇది ఇలా ఉందన్నమాట, మంచిగానే ఇచ్చాడు కన్స్ట్రక్షన్ అదంతా, ఫాల్ సీలింగ్ అదంతా చేసేసి. కాకపోతే ఏంటంటే మనకి కంప్లీట్గా మనకు నచ్చినట్టే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ యూనో పూజా రూమ్ కావాలనుకోండి, సో ఇలా ఉండదు, ఉన్నట్టే మనం తీసుకోవాలి. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కానీ మరీ పెద్ద పెద్దగా ఉండదు. అండ్ సెట్ బ్యాక్ అంటారు కదా పక్కన సైడ్కి, ఈ మధ్య అసలు వదలట్లేదండి. సో ఇది ఒక 300 SFT ప్లాట్, 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, అందులో 150 కట్టారనమాట. సో మీరు పక్కన చూస్తే అసలు ఒక ఇంచు కూడా వాళ్ళు స్పేస్ వదలలేదు, స్పేస్ వదలకుండా డైరెక్ట్గా పక్కనే కట్టేశారు. సో దానివల్ల ఏంటంటే కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 ఇళ్ళకి నీకు అసలు మంచిగా ఉండదు, అంటే వెలుతురు రాదు. సో దట్ ఈస్ అ బిగ్ డ్రాబ్యాక్. ఇప్పుడు ఈ ఇల్లు ఉందనుకోండి, ఇదంతా బాగానే ఉంది, ఫోటోలో చూస్తే బాగానే ఉంది, కానీ అక్కడ నించొని చూస్తుంటే స్లోపింగ్ ఉంది, స్లాంట్లో ఉంది. సో వాస్తు ప్రకారంగా కూడా మనకి ల్యాండ్ అంటే మనం ఎక్కడైతే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం కదా, అది స్లాంటింగ్ తేడాగా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి, లేకపోతే కొన్ని ఇష్యూస్ వస్తాయని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇది బాగానే ఉంది, కాకపోతే అగైన్ వి డిడ్ంట్ ఫైండ్ ఇట్ మచ్ యూనో కంఫర్టబుల్. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ ఇన్ దిస్ వీడియో ఏంటంటే మనకు మంచిగా ఐడియాస్ అయితే రావాలి కదా, ఒకసారి చూస్తే మనకు ఐడియా వస్తుంది. సో పక్కన కూడా డెవలప్డ్ ఇప్పుడు మొత్తం కాలనీ మొత్తం డెవలప్డ్ ఉండి చాలా బాగుంటే పిల్లలు కూడా ఉంటే మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది. సో ఇది ఒక ఇల్లు అండి. నేను ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తుంటే నేను ఇంకో ఇల్లు కూడా చూపిస్తాను, అది చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట, అది కూడా మీరు ఒకసారి చూడండి. సో ఇదేంటంటే ఇది కూడా అదే ప్రాబ్లం, పక్కన లిటరల్లీ ఒక్క 1 ఫీట్ కూడా వదలలేదన్నమాట జాగా, లిటరల్లీ కొంచెం కూడా జాగా వదలలేదు. ఇదేంటంటే హాల్ మంచిగా ఇట్లా డైనింగ్ ఏరియా లాగా వచ్చింది, అక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం వాష్ ఏరియా లాగా ఇచ్చారు. సో ఈ ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్కి ఏంటంటే బాల్కనీస్ పెద్దగా రావు, సెట్ బ్యాక్ సరిగా వదలరు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనో ప్రోస్ అండ్ కాన్స్, మనకి ఏది కావాలన్నా ఎక్స్ట్రా చేయించుకోవాలి. సో అదన్నమాట ఇది. సో మీకు ఇల్లు నచ్చినట్లయితే ఒక జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.
అండ్ ఇలాంటి వీడియోస్ మీరు చూడడానికి ఇంట్రెస్టెడ్ ఉందా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకేంటంటే నేను వ్లాగ్స్ అని చెప్పేసి పర్టికులర్ టాపిక్ ఏమీ పెట్టుకోలేదు నా ఛానల్లో. నాకు ఏది మంచిగా అనిపిస్తే, నాకు ఏది చేయబుద్దవుతే అదే చేస్తున్నాను. బికాజ్ అగైన్ దిస్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ నాట్ ఫర్ మనీ సేక్. సో ఈ రెండు ప్లాట్స్ చూసాం కదా, క్యూట్గా ఉన్నాయి, ఇది ఒకటండి. సో దిస్ ఇస్ ఇంకొకటి. అక్కడ నంబర్ కూడా ఉంది, మీకు కావాలంటే మీరు ఫోన్ చేసుకొని అడగొచ్చు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. ఇది కూడా కొంచెం డెవలప్డ్ ఉంది. ముందుగా ఏంటంటే వెస్ట్ సైడ్, ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది వరకు మేము చూపించినవి రెండు మాత్రం ఈస్ట్ ఫేసింగ్. సో అది వాస్తు ప్రకారంగా చూస్తే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ బాగా తొందరగా సేల్ అయిపోతాయి నార్త్ సౌత్తో కంపేర్ చేస్తే. సో ఇదేమో డూప్లెక్స్, డూప్లెక్స్ జీ ప్లస్ వన్ అని ఉంటుంది అనమాట. డూప్లెక్స్ అంటే మన అందరికీ తెలుసు, ఇంటి లోపల నుంచే మెట్లు ఉంటాయి. కానీ జీ ప్లస్ వన్ అంటే సపరేట్గా ఉంటుంది అనమాట. సో రెండిటికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ఇది ఏంటంటే కొంతమంది బాగా బిల్డర్స్ ఏం చేస్తారు, బయట మంచిగా డెకరేషన్ ఎక్కువ ఇచ్చేసి సెట్ బ్యాక్ ఇక్కడ 3 ఫీట్ వదిలేరండి. ఇక్కడ సెట్ బ్యాక్ అంటే ఒక మనిషి వెళ్ళే అంత జాగా ఉంది, మనిషి వెళ్ళే అంత పక్కన మళ్ళీ ఖాళీ ఉంది, కానీ ఎప్పటికన్నా అక్కడ మనుషులు వచ్చేస్తారు. సో ఇది ఏంటంటే మరీ ఓవర్గా లేకుండా బాగా చాలా సింపుల్గా ఉందన్నమాట. ఒకటే హాల్ చూస్తున్నారు కదా, లైన్గా ఇక్కడ డోర్ నుంచి అక్కడ ఆపోజిట్ దాకా ఒక హాలు, ఈ రైట్ సైడ్ ఒక బుజ్జి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ, అండ్ పెయింట్ అవన్నీ చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారనమాట. సో అలా కొంతమంది చేస్తారు. సో ఫాల్ సీలింగ్, మళ్ళీ లప్పం ఫినిష్ అంటారు, స్మూత్ ఫినిష్ ఫాల్ సీలింగ్. మళ్ళీ ఇక్కడ స్ట్రేట్గా అలా నడుచుకుంటూ వస్తే టీవీ పెట్టుకోవడానికి ఆ వాల్ పైన జాగా ఇచ్చేసి ఇక్కడ ఒక కామన్ వాష్రూము, ఇది ఒక బుజ్జి బెడ్రూమ్ అట్లా. అంటే ఓన్లీ 2 BHK, ఇంకా పైన కింద అట్లా ఏం ఉండదు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. జస్ట్ ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉండేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ పూజా రూమ్ లేదు, సో మనము ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్స్ ఇచ్చారు కాబట్టి మనము అట్లా చేసుకోవాలి. సో ఇది చూసారా, కిచెన్ మంచిగా స్పేషియస్గా వచ్చింది. మరి వాష్రూమ్, వాష్ ఏరియా ఏమో బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట, బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. సో ఇది వరకు స్టార్టింగ్ చూపించాను కదా, సైడ్ నుంచి మనము ఒక 1 పర్సన్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో అలా వెళ్ళిపోయి ఇప్పుడు లైక్ మేడ్ అదంతా ఉంటారు కదా, సో అట్లా సైడ్ నుంచి మంచిగా స్పేస్ ఉంది, బట్ అటువైపు మాత్రం స్పేస్ లేదు. ఇలా మెట్లు ఇచ్చారు, ఇది గేట్ అదనమాట. సో ఇదండి ఈ బ్యూటిఫుల్ హౌసెస్, క్యూట్గా ఉన్నాయి. మీ బడ్జెట్లో వస్తే మీరు తీసుకోవచ్చు. సో ఈ చిన్న వీడియో చూస్తుండండి. ఇదైతే ఇంకా పెద్ద ఇల్లు అండి, ఇదైతే 3rd హౌస్. నేను ఇప్పుడు మీకు చూపించే 3rd or 4th ఇల్లు అనుకుంటా. ఇది ఇంకా పెద్దది, ఇంకా చాలా విశాలంగా బాగుంటుంది. చూడండి మీరు, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చాలా చిన్నగా ఉంటుంది హాల్. అక్కడక్కడ 2 వాష్రూమ్స్ ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్స్, బుజ్జి కిచెన్. ఇదేంటంటే ఇంకా చాలా బుజ్జిది. మరి చూస్తున్నారు కదా, నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.